మరి మన సమయం అయిపోయింది కాబట్టి పాట విందామా, మరి చేద్దామా? ఎవరున్నారు చక్కగా ఈరోజు యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా? రోహిణి చేస్తావా? రోహిణి చేస్తావా? జాయ్, మన హీరో జాయ్ మరి ఏ పాట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు? జాయ్ 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 లిల్లీ జాయ్, హలో అక్క. పాట పెట్టాలి నాన్న. సాంగ్ పెట్టినా రోహిణి, రోహిణి అక్క చేస్తారు యాక్షన్ సాంగ్, యాక్షన్ చేస్తారు నువ్వు పాట. జాయల్ ఫ్రెండ్స్ అందరు మీ మీ పొజిషన్ లోకి వచ్చాయి కదా, అందరు కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం, రెడీ? పిల్లలు ఇలాగ పాడుతూ
ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేశారు కదా. ఓకే మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కూడా విందామా? రెడీగా ఉందా జాయ్? ఓకే అందరం కలిసి చేద్దాం బైబిల్ నాలెడ్జ్ సాంగ్. పిల్లలు మనందరిలో ఏసై ఉంటే మనందరికి నెమ్మది, సంతోషం, సమాధానం, ఐక్యత అన్ని ఉంటాయి కదా పిల్లలు. కాబట్టి ఏసైకి మనం ఎప్పుడు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఆయన ప్రొటెక్షన్ మనందరం అడగాలి కదా పిల్లలు. ఓకే దేవుడి ఇచ్చిన కాపుదలను బట్టి దేవునికి వందనాలు చెప్తూ మన ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలని అడుగుదాం. ఓకే కవిత గారు బాగున్నారు కదా. ఓకే ప్రైజ్ తిరాడు, ప్రైజ్ తిరాడు. ఓకే మరి ఇప్పుడు మెమరీ వాస్ చెకింగ్కి వెళ్ళిపోదామా? చమక్క రెడీగా ఉన్నారా? ఓకే పిల్లలు మరి మెమరీ వస్తుంది మరి ఎలా చేస్తారు? ఒకళ్ళు అయితే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందక్క అన్నారు. ఏం పర్లేదు, మీరు ఎలాంటి మెమరీ వస్తు చేసినా ఓకే, అందరికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే ఎవరు రెడీగా ఉన్నారు ఇప్పుడు చూపించడానికి పిల్లలు?
ఓకే ఆశిష్ అభిజ్ఞ ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా వావ్ వండర్ఫుల్ స్టార్ట్ పట్టుకో ఫైన్ అదే అదే ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నానా ఏం రాసావు టాపిక్ నువ్వు కూడా చేసావా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్స్ప్లెయిన్ ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోండి చక్కగా ఎక్కడన్నా హ్యాంగ్ చేయండి ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి చెప్పేయాలి పిల్లలు మీరందరూ కూడా ఈ రోజు గ్రూప్ లో పెట్టండి మీరు తయారు చేసిన యాక్టివిటీ ఓకేనా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేశారు నిన్నే అనుకున్నాను ఆశిష్ అభిజ్ఞ ఎంత యాక్టివ్ ఉంటున్నారు వాళ్ళ ఫేస్ చాలా అలా బ్రైట్ గా వెలిగిపోతున్నాయి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకున్నాను నిన్న అలానే ఈ రోజు ఇంకా ఇంకా ఎంజాయ్ చేశారు వెరీ గుడ్ అమ్మా ఇద్దరు చెప్పండి He is not here. He is driving. Luke 24:6. He is not here. He is isn't here. Risen. Luke 24:6. Praise the Lord. Praise the Lord. Very good. Very good. Praise the Lord. God bless you. Hello, Anna. Praise the Lord. Praise the Lord. Very good. Praise the Lord. Very good, very good. Okay. Oh, but I'll ask you now. Chepu? He is not here. He is risen. Very good. 24:6. Thank you, Akka. God bless you. Very good. Hello, Mini Sunday School. Chepandi. Praise the Lord, Andariki. అక్కడ మీ ఇద్దరికి బాగుందా సండే స్కూల్ శ్రీ శశి బాగుందా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ అమ్మో అవి కూడా నేను చేస్తున్నారా బైబిల్ చదవటం ప్రేయర్ చేయటం Very good. He is not here. He is risen. Luke 24 chapter 6 verse. Very good. God bless you. Sonika, ఎంత చక్కగా గైడ్ చేస్తున్నావు అమ్మా. ఏసై ఇంకా ఇంకా పెద్ద సండే స్కూల్ ఇస్తారు నీకు. ఆమేన్ అనుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Okay, pillalu. Praise the Lord. God bless you. Akkoy. Selina Akkoy. Praise the Lord, Selina. Okay. Bond, Nana. Shanti Akka gurinchi rasavu. Sickness. Okay, okay. Very good. Shanti Akka gurinchi rasavu, Akka. Manchidanu nuvvu. హోంవర్క్ అక్క భలే వేసుకున్నావు నోట్బుక్ లో God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful. Hello, hello, hero. ఓ ఏంటో సీరియస్ ప్రైజ్ ది లార్డ్ మిస్టర్ జాయ్ ఇప్పుడు ఏంటి ఇద్దరు నిద్రపోయి లేచారా అయ్యో నాడి వెళ్తా
భలే ఉంది, వెరీ గుడ్. ఇప్పుడే నిద్రపోయి లేచారా మీరు? సండే స్కూల్ కొరకు లేచారా? ఎంత మంచి పిల్లలు, అందుకే ఇంకా బద్ధకంగా ఉన్నారు కొంచెం, కానీ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తే. నిద్ర మానేసుకొని వచ్చి నిద్ర అయినా మానేస్తారు. ఎక్సలెంట్ పాప, మీ ఇద్దరు అలా చెప్పండి అమ్మా. ఒకసారి చూపిస్తుంది ఎలా ఉంటారు. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful. God bless you. Very good. Praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Amma. Shrestha and Samhita. Very good. Prayer notes, Akka. Okay, Amma. శాంతి అక్క గురించి ప్రేయర్ చేసాం అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వర్స్ చెప్తాం. చెప్తాను. Luke chapter 24 verse 6. He is not here, he is risen. Luke 24 verse 6. Praise the Lord, Akka. Praise the Lord. శాంతి అక్క గురించి రాసాం అక్క. వెరీ గుడ్. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. వెరీ గుడ్, చెప్. Luke 24 verse 6. He is not here, he is risen. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. Excellent. Hello, sisters. Praise the Lord, Akka. Praise the Lord. Luke 24, verse 6. He is not here. He is risen. Luke 24, verse 6. Very good. Luke 24, verse 6. He is సూపర్ అన్నా నువ్వు, అసలు అందుకే ఓరన్నా నీ పేరు. మళ్ళొకసారి చూపించు, అంత కష్టపడి చేసావు వెంటనే తీసేసావు, ఇంకా చక్కగా చూపించు అన్న. ప్రైజ్ లాడ్. చూడు పాస్టర్ అంకుల్ పాట పాడుతున్నారు నీ కోసం. ఓరన్ విన్నావా? ఎవరన్నా విన్నావా అన్న? మీకు కరెక్ట్ టైం కి కొంచెం టైం దొరికింది. ఎవరన్ నీ కోసం చూసావా పాస్టర్ అంకుల్ ఎలా పాడారో? తెలుసా నీకు ఆ పాట? తెలుసా? తెలీదా? అయ్యో, ఈవేళ నువ్వు యూట్యూబ్ లో పెట్టేసిన తర్వాత రెండు మూడు సార్లు విని నేర్చుకుని రేపు పాడతావా? వెరీ గుడ్ అబ్బా, ఎక్సలెంట్. నీ కాన్ఫిడెన్స్ గ్రేట్. చెప్పు నాన్న. Very good, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. Wow, super, Oren. చాలా బాగా చేస్తాను. అసలు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ అమ్మా.
Okay, okay, very good. Barasa. Very good. Abbo. 3D. Very good. Chala baundi. He is not here. He is risen. Look, 24 verse 6. Ayana ikkada ledu. Ayana lechi unnadu. Luka 24:6. Very good. Excellent. Super chesar nanu. Enta time pattindi meeku cheyadaniki? Akka mem 3 ke start chesam akka. 3 start chesthe 4 ki ayipinda 4:30 varaku pattinda. 4 ki ayipinda akka. Ayipinda 1 hour. Okay. బాగుంది. మళ్ళీ ఒకసారి చూపించు, మళ్ళీ ఒకసారి చూపించు, గ్రూప్ లో పెట్టు. భలే భలే ఉంది. దేనికది చక్కగా రాసావు, పెట్టావు. ఎక్సలెంట్. ఇప్పుడు అసలు మర్చిపోం కదా ఈ లెసన్. పామ్ సండే నుంచి వచ్చింది. ఓకేమ్మా, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 100. చాలా షార్ట్ పీరియడ్ లో మీరు ఎంత బాగా చేశారంటే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినా చాలా బాగా చేయగలరు కదా. నెక్స్ట్ టైం అలా చేద్దాం. ఓకే స్తుతి. సహన స్తుతి స్తుతి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఏంటి బిజీగా ఉన్నావు అక్క? నేను ఇంకా రివర్స్ రాసాను కానీ చూపించు. ఓకే, చిన్న వాక్యం అని చిన్న పేపర్ తీసుకున్నావా? ఆ పేపర్ ఎక్కడన్నా మిస్ అయిపోతుంది మళ్ళీ స్లిప్. చెప్తావా మెమరీ వాస్ చెప్తావా? చెప్నా. అందరికి సస్పెన్స్ సర్ప్రైజా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హలో Annie and Grace. Praise the Lord. Praise the Lord. Babu, మీ వెరైటీ బాగుంది, చాలా బాగుంది. ఓకే, వెరీ. అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. ఆర్డర్ వేసుకున్నారా దేని తర్వాత ఏమొస్తుంది అన్న? ఏంటి అక్క అలాగ లైన్స్ నంబర్స్ వేసుకున్నారా సీరియల్ నంబర్ లాగా? వేసుకున్నాను. ఓకే. He is not here. He is risen. Luke 26, 24, 6. Okay. He is not here. He is risen. Luke 24, 6. మీకు పెద్దదిస్తే చక్క కంటది పెడదురు, చిన్నదే కదా అని వదిలేస్తారా? ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వినిపించట్లా, మళ్ళా మ్యూట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. మెమరీస్ చెప్తాను అక్క. చెప్పండి. బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇట్ ఇస్ ఫర్ బ్రదర్న్ టు డ్వెల్ టుగెదర్. సామ్స్ 133:1. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ అయిపోయినా? ఏం చేయలేదా యాక్టివిటీ? ఓకే, మీరు పెద్ద పిల్లలు ఖచ్చితంగా చేస్తే చిన్నపిల్లలకి ఎలా చెయ్యాలి, ఓకే, ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట మీరు. సరేనా? ఈసారి యాక్టివిటీ అస్సలు మర్చిపోద్దు పెద్ద పిల్లలు. అందుకని మీరు ఎలా చేస్తారు పిల్లలకి, ఓహో ఇలా మనం చెయ్యాలా, అయ్యో నేను చెయ్యలేదే, అన్నోళ్ళు అందరూ చూపించారు, అక్కోళ్ళు అందరూ చూపించారు, అయితే నెక్స్ట్ నేను కూడా చేస్తాను అని వాళ్ళు రెడీ అవ్వాలి. ఓకేనా? ఆ ఇన్స్పిరేషన్ మీ దగ్గర నుంచి రావాలి. ఓకేనా? ఓకే అమ్మా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. చెప్ తల్లి. అక్క నిన్న రాలేదక్క, అందుకే హోంవర్క్ చేయలేదక్క. గ్రూప్ లో పెట్టాను కదక్క.
Daddy Ponti still pair akka morning. Ayyo. ఓకే చేసుకోండి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఆ ప్రాజెక్ట్ చెయ్యండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా మీకు నచ్చిందా ఎస్ అక్క అయితే మళ్ళా చేసుకోండి ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఓకేనా అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క చెప్పండి లూక్ 24 చాప్టర్ 6 వర్స్ జీసస్ ఇస్ నాట్ హియర్ హి హస్ రీజన్ Luke 24 chapter 6th verse Lucas suvartha 24th vachanam 6th vachanam ayana ikkada ledu ayana lechi unnadu Lucas suvartha 24th vachanam 6th vachanam thank you akka thank you god bless you praise the lord praise the lord akka super ga chepparu praise hello చెప్పండి చెప్పండి ప్రైజ్ ది లార్డ్ ఏం కనబడట్లా కనబడట్లా లైటింగ్ ఎక్కడో ఎక్కువ అయిపోయింది యాంగిల్ మార్చు అది చాలు ఓకే అమ్మా అమ్మో 3D ఎఫెక్ట్ హోమ్వర్క్ నానా హోమ్వర్క్ అక్క హోమ్వర్క్ అబ్బో వెరీ గుడ్ నువ్వే వేస్తావా అవునక్క గ్రేట్ మా జాయింట్ చిన్నగా చేసాడు చిన్న హోంవర్క్ అక్క క్రాక్ చేసాడు అక్క అక్క లిల్లీ నిద్రపోతుంది అంటే లిల్లీ చేసింది నిద్రపోతుంది కాబట్టి చేసిందా నిద్రపోలేదు అక్క అందుకే చేశాను జాయ్ నిద్రపోయాడా అవునక్క ఓ సూపర్ నువ్వు దీని కొరకే నిద్రపోలేదా ఇది చేయటం కొరకే మెలకుగా ఉన్నావా లిల్లీ అందుకే చాలా బాగుంది చూసావా ఏసే ఎంత గొప్ప టాలెంట్ ఇచ్చారు నీకు ఆ టాలెంట్ ను యూస్ చేసుకున్నావు Oh, super. He is not here. He is risen. Luke 24:6. He is not here. He is risen. Luke 24:44. Luke 24:6. Okay. Ayana ikkada ledu. Ayana lechi unnadu. Luke 24:6. Ayana ikkada ledu. Ayana lechi unnadu. Luke 24:6. Ikkada ledu ante ikkada. ఆ ప్లేస్ ఏంటి ఇక్కడ లేడు అని అంటే ఓకే వెరీ గుడ్ 1 2 3 4 5 7 8 9 10 20 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
పొడుస్తా ఉంటది. చేసావా మరి యాక్టివిటీ? చూపి. ఓకే. He is not here. He has risen. Luke 24 chapter 6 verse. Praise the Lord అక్క. Praise the Lord అమ్మా. Praise the Lord నాన్న. మమ్మీ ఎలా ఉంది? మమ్మీ బానే ఉంది. మాట్లాడుతుందా? ఓకే ఓకే. ప్రేయర్ చేస్తున్నాం కదా అందరం, చెప్పావా మమ్మీకి అందరూ ప్రేయర్ చేస్తున్నారు అని? ధైర్యంగా ఉండమని చెప్పు. మనం ఇక్కడ గోల్డ్ రిజల్ట్స్ చూసాం కదా, అదంతా చెప్పాలి నువ్వు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లాడ్ తల్లి. స్పందన, ఈ మధ్యన కనిపించలేదు నువ్వు, నేను చూడలేదు. ఇంకా పైకి పెట్టుకొని ఒక్క నిమిషం కూర్చో. వెరీ గుడ్. ప్రైజ్ లాడ్ తల్లి. ఎలాగున్నావు? బాగున్నానక్క. అందరు ఎలా ఉన్నారు ఇంట్లో? బాగున్నారక్క. కొంచెం దగ్గు జలుబు బాగాలేదక్క. ఫ్యామిలీకి. ఫ్యామిలీకా? అందరికినా? నీకా అందరికినా? అవునక్క.
నాకు డాడీకి అన్నకి నానమ్మ వాళ్ళకి అక్క. అయితే ప్రార్థన చేద్దాం మనం. తప్పకుండా స్పందన వాళ్ళ కుటుంబం గురించి పిల్లలు మీరందరూ గుర్తు చేసుకోండి, ఓకేనా? మీ డైలీ ప్రేయర్స్ లో మర్చిపోవద్దు. మనం ఇప్పుడు కూడా ఒకసారి చేద్దాం. ఒకసారి కళ్ళు మూసుకోండి అందరూ, చేసేద్దాం ఇప్పుడే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. మరి ఈ సమయంలో స్పందన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన బిడ్డ ఎంతో ఆసక్తితో ప్రభువా సండే స్కూల్లో అటెండ్ అయ్యి తన ఎన్నో వాక్యాలు నేర్చుకుంటూ ఎదుగుచ్చు ఉంటుండగా మీ కృప ఆ బిడ్డ మీద ఉంచినారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి ఒక్కొక్క బిడ్డను ప్రభువా మీ చేతుల్లోకి ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళందరికీ ఉన్నటువంటి దగ్గు జలుబు, నేను ఎవరికైనా జ్వరం ఉన్నట్లయితే జ్వరాన్ని కూడా మీరు యేసు నామంలో స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. ఎవరికి ఎటువంటి వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపించి నా గృహంలో మీ కాపుదల భద్రత నుంచి మన అడుగుచు ప్రభు. అందరూ కూడా ఎంతో రిలీఫ్ పొందటానికి నేను మరి చిన్నబిడ్డలు చేసిన ప్రార్థనలకు మీరు గొప్ప జవాబు దయచేస్తారని నమ్మి మేము గొప్ప సాక్ష్యం వినటానికి ఆసక్తి కలిగి ఉంటుండగా తండ్రి మీరే మాకు అట్టి సాక్ష్యాన్ని వినిపించమని అడుగుచు యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థాంక్స్ అక్క. పర్లేదమ్మా, మనందరం చేస్తాం. మెమరీ వర్స్ చెప్తాను. చెప్ తల్లి. లూకా 24:6, హి ఇస్ నాట్ హియర్, హి ఇస్ రైసెన్. మళ్ళీ చెప్పరే ఫ్రెండ్స్, ముందు వెనక కూడా చెప్తారు. లూకా 24:6, హి ఇస్ నాట్ హియర్, హి ఇస్ రైసెన్. ఓకే ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. మెమరీ వర్స్ అక్క, హి ఇస్ నాట్ హియర్, హి ఇస్ రైజెన్. లూక్ చాప్టర్ 24:6, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లూకా 6:24, 6 ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హలో రియా. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. ఏం చేసావు ఇంతసేపు? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. చెప్తావా చిన్న వాక్యం? చెప్పు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ రియా, గాడ్ బ్లెస్ యు నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 50,000. ఆ స్మైల్ కే తెలుసా అవన్నీ కూడా? అసలు ఎంత బ్రైట్నెస్ స్మైల్ కమ్మాలి. రోజు నువ్వు అసలు అలాగా సైలెంట్ కూర్చున్నాను వింటూ, సైలెంట్ గా అంటే మాట్లాడకుండా కాదు, అన్ని ఆన్సర్ చేస్తూ, ఇంకా ఇంకా నిమ్మక్క పోళ్ళు ఇచ్చేస్తుంది నీకు. వెరీ గుడ్ నానా. ఈ రోజు పిల్లలు నిన్న మనం చక్కగా క్విజ్ ఇంకా ఆటలు చాలా చాలా బాగున్నాయి కదా, ఈ రోజు కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు. ఎంత మందికి ఇష్టం? మన లెసన్ వద్దాం మనకి. అక్క నిమ్మక్క నిన్న అలసిపోయారు అక్క వీళ్ళు కదా, పిల్లలు అలసిపోయారు కదా నిన్న, అలసిపోయారు కదా, ఎవరు అలవలేదంట. ఎప్పుడెప్పుడో అన్ని అడుగుతుంటే అలా చెప్తాం అక్క, ఇంకా వద్దా అక్క మాకు అసలు అంటారా? అనేద్దామా, అనేద్దామా పిల్లలు మానరంట, ఎవరు మానరంట. ఈ రోజు మనం సర్ప్రైజ్ కి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం పిల్లలు, సరేనా? ఎవరి ప్లేస్ లో వాళ్ళే మరి నీలో చక్కగా రెండు చేతులు జోడించాలని ప్రయత్నిస్తున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామనకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు. ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. ఇప్పుడు మేము వాస్తవ భాగంలోకి యాక్టివిటీకి మేము వెళ్ళబోతుండగా మీ కృపను మాకు తోడుగా ఉంచమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్. అయితే అందరు కలిసి ఫస్ట్ మనం బైబిల్ ఓపెన్ చేద్దామా? మేము మీ బైబిల్, మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా అక్క? సర్ప్రైజ్ అని బైబిల్ అంటావు ఏంటి అక్క నువ్వు? సర్ప్రైజ్ అని బైబిల్ అంటావు ఏంటి? బైబిల్ తెచ్చుకోవడం మర్చిపోయారు అక్క, అందుకని అడుగుతున్నాను తెచ్చుకున్నారా లేదా అని కదా. తెచ్చుకున్నారా బైబిల్స్? తెచ్చుకున్నారా? ఎవ్వరు మర్చిపోరు కదా మీరు, ఎవ్వరు మర్చిపోలే. వెరీ గుడ్. అయితే నేను ఒక ప్రశ్న అక్క,
అడిగక్క యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి అని అంటున్నారు. ఎవరినంటే కొంతమందినే చెప్తున్నారు, కొంతమందికి ఆనందంగా ఉండండి అని చెప్తున్నారు. ఎవరు ఆ కొంతమంది? ఆ కొంతమందిలో నువ్వు నేను అందరం ఉన్నామా లేదా? జూమ్ జూమ్ సండే స్కూల్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఉన్నాం అక్క దానిలో. నిజంగా పిల్లలు ఉన్నారా? యెహోవాను బట్టి సంతోషగానము చేయుడి. ఆ సంతోషగానము చేయడానికి కొంతమందికి అర్హత ఇచ్చారు. ఎవరు ఆ కొంతమంది అని అంటే చూడాలి ఒకసారి ఇలా ఇలా అందరూ ఉన్నారో లేదా అంటే ఇప్పుడు మీరే చూడండి అది నువ్వు ఉన్నావో లేదో చూద్దాం సరేనా. కీర్తనలు సాంగ్ 33 చాప్టర్ 33 వర్స్ 1 ఫస్ట్ వర్స్ ఓపెన్ చేయండి మరి, అందులోనే మీకు ఆన్సర్ దొరుకుతా నువ్వు ఉన్నావో లేదో ఆ గుంపులో చూద్దాం. ఓపెన్ చేశారా అక్క? ఎంతమంది ఉన్నారు అక్క ఆ గుంపులో? వా జోయ్ అని చూపిస్తున్నారు, రోహిణి చూపిస్తుంది, ఓకే ఆశిష్ అభిజ్ఞ ఇంకా జాయ్, వెరీ గుడ్ మీకు అర్థమైందా సోనిక? వెరీ గుడ్ రూత్ అండ్ జాయ్, వెరీ గుడ్ సాన్విదియా, వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్ శ్రేష్ట, వెరీ గుడ్ జోయన్, వెరీ గుడ్. ఎవరు చెప్పండి, ఒక్కరు చెప్పండి ఆన్సర్. జోయా అక్క ఆ రైచియస్ పీపుల్ అక్క, అప్రైట్ అండ్ రైచియస్ పీపుల్. అక్క నీతిమంతులు అక్క, నీతిమంతులు దేవుని యందు సంతోషిస్తారు. అస్త వెరీ గుడ్. జోయా నువ్వేం చెప్పు, నా గట్టిగా చెప్పు. రైచియస్నెస్ అని చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి నీతి మంతులారా ఇందులో ఉన్నారా? మీరు అందరు కూడా నీతి మంతులేనా? యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. పిల్లలు ఎవరైతే దేవుని బట్టి సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు యథార్థంగా ఉంటారు పిల్లలు. అయితే ఒక పువ్వు ఉంది అనుకోండి, ఆ పువ్వు దగ్గరికి చాలా అందంగా ఉన్నప్పుడు మనం అందరం అక్కడికి వెళ్తామో వెళ్ళమా, అబ్బా ఈ ఫ్లవర్ ఎంత బాగుందో కదా అని అంటాం కదా పిల్లలు, అంటామా అనమా, చాలా బాగుంది చాలా బాగుంది అంటాం కదా. అయితే కొన్ని ఫ్లవర్స్ దగ్గరికి తేనెటీగలు వెళ్తాయి కదా పిల్లలు, జీమనుకుంటూ వెళ్ళిపోతాయి కదా, వెళ్ళిపోయి అందులో ఉన్న తేనె హనీ తీసుకొని వెళ్ళిపోయి ఒక పట్టు పెడుతుంది, అలా పెద్ద పట్టు పెడుతుంది, ఆ తేనె తెచ్చుకొని మనం అది బాగా హెల్దీ ఫుడ్ కదా పిల్లలు. సంసోన్ ఆ తేనె తీసుకొని తిన్నప్పుడు తన కళ్ళు మెరిసి అని మనం విన్నాం, గొప్ప శక్తిని పొందుతున్నాడు కదా. అలాగా ఎవరైతే ఆ పువ్వులాగా ఆకర్షింపబడతారో వాళ్ళ దగ్గరికి అనేక మంది వస్తారు. నువ్వు కూడా ఏసేని అంగీకరించినప్పుడు నువ్వు ఆకర్షించబడి ఈమె క్రైస్తవ బిడ్డ, ఈమె ఏసయ్య బిడ్డ అని అందరి దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు అందరికి నువ్వు ఏసైని సువార్తను ప్రకటిస్తే నువ్వు వికసించిన పువ్వులాగా నువ్వు ఉంటావు పిల్లలు. అర్థమైందా? నువ్వు వికసించిన పుష్పములాగా నువ్వు ఉండాలి. ఎవరు ఉంటారు అలాగా? నీతిమంతులు మాత్రమే ఉంటారు. కాబట్టి నువ్వు నీతిమంతురాలుగా నువ్వు ఉంటూ అనేక మందికి ఏసైన్ సువార్తను ప్రకటించినట్లయితే తేనెటీగలు ఎలాగైతే పువ్వు దగ్గరికి వచ్చినాయో అలాగే నీ దగ్గరికి అనేక మంది వస్తారు. నువ్వు అప్పుడు దేవుని గురించి ప్రకటించడానికి ఇష్టపడతారు సరేనా. ఇప్పుడు నేను మీకు ఒక యాక్టివిటీ చూపిస్తాను, ఆ ఫ్లవర్ ఎట్లా ఉందో అది మనం చూద్దాం సరేనా పిల్లలు. ఒక యాక్టివిటీ చూద్దామా? అసలే ఎదురు చూస్తుంటే నువ్వు లేట్ చేస్తే ఇంకా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావు. ఓకే ఓకే కనిపించింది కదా పిల్లలు మీ అందరికి. ఇప్పుడు చూడండి ఇందులో నేను ఏదో వేస్తున్నాను, అది ఏమవుతుందో చూద్దాం. అలా చూస్తా ఉండండి అక్క, చూస్తున్నారా? లైటింగ్ లైటింగ్ కొంచెం ఎక్కువైంది, లైటింగ్ కొంచెం ఎక్కువైంది. నీళ్ళున్నాయా దానిలో? ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. ఏమవుతుందో ఇచ్చుకున్నాయా? కనిపిస్తాయా? లేదు లేదు కొంచెమే కనిపిస్తుంది, ఇన్ని కనిపించట్లా మొత్తం. అయ్యో నాకు కనిపిస్తున్నాయి బాగానే. ఓకే
పిల్లలు ఏం జరిగింది ఇప్పుడే మళ్ళీ ఇంకొకటి పిల్లలు అయితే ఇప్పుడు ఏం జరిగిందో అక్కడ ఆ పువ్వులు ఎంత చక్కగా వికసించినాయో కదా ఇప్పుడు మనం చూద్దామా మరొకసారి చూద్దామా అవన్నీ ఎలా జరిగినాయో ఏంటో మీకు చూడాలన్నదా మీకు చెయ్యాలన్నదా పిల్లలు మీరు కూడా ఆ ట్రిక్ అందరికీ చెప్పొచ్చు అనమాట ఓకేనా అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గబగబా వెళ్ళి ఒక పేపర్ తెచ్చుకోండి ఒక స్కెచ్ పెన్ తెచ్చుకోండి క్రయాన్స్ తెచ్చుకోండి ఒక సిజర్ కూడా తెచ్చుకోండి అలాగే బౌల్లో ఒక వాటర్ కూడా తెచ్చుకోండి పిల్లలు ఏమి కంగారు పడకండి వెళ్ళండి చక్కగా ఒక పేపర్ ఒక స్కెచ్ పెన్ క్రయాన్ ఓకే ఇప్పుడు ఒక వాటర్ ఒక పేపర్ అనమాట మరి కంగారు పడతారు వాళ్ళు ఇంకా తెచ్చుకోలేదు ఒక పేపర్ తెచ్చుకోండి ఆ తర్వాత ఒక పెన్ తెచ్చుకోండి పెన్ తెచ్చుకోండి ఒక సిజర్ తెచ్చుకోండి తర్వాత క్రయాన్స్ తెచ్చుకోండి పిల్లలు క్రయాన్స్ నేను చూడక క్రయాన్స్ ఒక బాక్స్ లో పెట్టుకున్నాను పిల్లలు మీరు కూడా అలా బాక్స్ లో పెట్టుకున్నారు క్రయాన్స్ రెడీగా ఉన్నాయి అన్ని కూడా రెడీయా సన్వి ఆశిష్ ఓకే ఒక పేపర్ ఉంది కదా ఇప్పుడు ఈ పేపర్ మీద మీరు డ్రా చేసుకోండి చాలా ఈజీ ఫ్లవర్ అన్నమాట తీసేయలేము వెనక స్క్రీన్ వర్చువల్ స్క్రీన్ తీసేస్తే వర్చువల్ తీసి కనిపించట్లా పిల్లలు ఇది వెరీ సింపుల్ కదా ఈ ఫ్లవర్ చూడండి ఒకసారి అందరు కూడా ఇలాంటి ఫ్లవర్స్ మీరు ఒక 2, 3, 4 అట్లా వేసుకోండి ఒక 3 వేసుకోండి చాలు సింపుల్ ఫ్లవర్ 3 వేసుకొని చక్కగా దాన్ని కలరింగ్ చేయండి క్రయాన్స్ తో చేయండి ఎంతమంది చేస్తున్నారు యాక్టివిటీ చేతులు చూపించండి ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వెరీ గుడ్ చేసేయండి చేసేయండి అందరు చేస్తారు అక్క జయంత్ అండ్ సోనిక చేస్తున్నారా మీకు ఆల్రెడీ వచ్చా మరి చెయ్యండి అందరితో పాటు చెయ్యండి అమ్మా ఏంటి పిల్లలు చక్కగా మీరు ఈ స్కెచ్ పెన్ తోటి ఫ్లవర్ వేసుకోండి వేసుకొని దానికి క్రయాన్స్ తోటి ఇట్లాగా కలరింగ్ చేసుకోండి అది అలా కలర్ చేయండి నెమ్మదిగా చేసుకోండి ఏం పర్వాలేదు మీకు టైం ఉంది ఇంక ఈరోజు క్లాస్ లేదు పిల్లలు మనం సరదాగా ఎంజాయ్ చేద్దాం రోహిణి అక్క ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అదే సర్ప్రైజ్ మీకు ఈ రోజు వేస్తున్నారా అందరు పిల్లలు అందరు చేస్తున్నారా చేయండి మమ్మీ డాడీ రాగానే ఈవినింగ్ మీరు చక్కగా చేసి చూపిస్తారన్నమాట బాగు అనాలి మమ్మీ డాడీ మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫ్రెండ్స్ ని కానీ ఎవరినైనా మీరు ఇన్వైట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అన్ని దగ్గర పెట్టుకోండి రెడీగా వాళ్ళందరూ వచ్చాక టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఆ బౌల్లో ఆ వాటర్ దగ్గర ఈ ఫ్లవర్స్ అన్ని వేయండి పిల్లలు అబ్బా ఒకేసారి దిగ్గుమని పైకి వచ్చేస్తాయి కదా ఎంత బాగుంటుందో చాలా బాగుంటది వండర్ఫుల్ పిల్లలు
చేస్తారా అక్క శ్యామక్క చేస్తున్నారు చేస్తున్నారు అందరు చక్కగా వేయండి పిల్లలు ఒక ఫైవ్ పెటల్స్ గానీ సిక్స్ గానీ ఉండేలాగా చూడండి ఒకసారి చూడండి పిల్లలు నేను త్రీ ఫ్లవర్స్ వేశాను కనిపిస్తున్నాయా నేను త్రీ ఫ్లవర్స్ వేశాను మీరు కూడా ఇట్లా త్రీ ఫ్లవర్స్ వేసుకో మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు అందరు వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కట్ చేద్దాం వేస్తారా ఒక్క ఫ్లవర్ అయినా అయిందా వెరీ గుడ్ రోహిణి వెరీ గుడ్ అలా తీసుకోండి ఇంకొక టూ కన్నా ఇంకొక టూ అన్నా చెయ్యి కనీసం టూ ఫ్లవర్స్ మీ దగ్గర పెట్టుకోండి ఒక టూ ఫ్లవర్స్ చేయండి పిల్లలు వెరీ గుడ్ జాయల్ అప్పుడే వేయకండి వాటర్లో అప్పుడే వాటర్లో వేయకండి ఏం చేయాలో చెప్తాను నేను టూ ఫ్లవర్ ఇంకొక ఫ్లవర్ కూడా తీసుకో జాయల్ ఇంకొక ఫ్లవర్ తీసుకో ఓకే వెరీ గుడ్ సోనిక ఒక్కొక్క ఫ్లవర్ని సెపరేట్ చేసుకోండి ఒక్కొక్క ఫ్లవర్ సెపరేట్ చేసుకోండి కనీసం ఒక్కొక్క దగ్గర రెండు ఉంటే బాగుంటది రోజ్ బాగుంది రోజ్ చూపిస్తుంది ఎవరక్క చూడాలి రోజ్ బాగుంది నాన్న రోజ్ ఇంకా చేయండి ఓకే ఆశిష్ ఓకే ఆశిష్ వెరీ గుడ్ చేతులు జాగ్రత్త అన్ని ఫ్లవర్స్ సెపరేట్ పిల్లలు ఒకసారి చూడండి నేను ఇట్లా కట్ చేశాను నేను ఇలా కట్ చేశాను ఓకే కనిపిస్తుంది ఇలా కట్ చేసి ఏం చేయాలంటే ఏ ఏ పెట్టెల్కి ఆ పెట్టెల్ సెపరేట్ ఈ మధ్యలో రౌండ్ ఉంది కదా ఆ రౌండ్ వరకు వెళ్ళాలి కట్టింగ్ ఈ పెట్టెల కట్టింగ్ ఆ రౌండ్ వరకు వెళ్ళాలన్నమాట అదిగో అంతవరకు కట్ చేయండి పిల్లలు ఈ రౌండ్ వరకు వెళ్ళాలి కట్టింగ్ ఈ మధ్యలో
అర్థమైందా అన్ని కూడా ఇలాగా కట్ చేస్తున్నాం కదా ఇలా కట్ చేసినప్పుడు ఈ మధ్యలో సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ వరకు ఆ కటింగ్ వెళ్ళనివ్వండి చార్లెస్ చేస్తున్నావా నువ్వు వెరీ గుడ్ ఓరన్ చేస్తున్నావా చేసుకోవట్లేదా అమ్మో వెరీ గుడ్ ఓకే పిల్లలు మీరు చక్కగా ఈ ఫ్లవర్ కి ఏం చేయాలా ఆ మధ్యలో సర్కిల్ వరకు కటింగ్ వెళ్ళనివ్వండి చూడండి ఈ సర్కిల్ వరకు సరే అంత లోపల వరకు కట్ చేసానా నేను అలాగా లోపల వరకు కటింగ్ ఉండాలి దీనికి దేనికని సపరేట్ అక్క అర్థమైందా చేస్తున్నారు పిల్లలు అయిపోయిందా రియా భలే బౌల్స్ రెడీగా పెట్టుకున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి వెరీ గుడ్ సెలీనా జాయ్ వెరీ గుడ్ జాయల్ ఏం జాయల్ అయిపోయినా నీకు టూ కంప్లీట్ చేసుకున్నావా ఆశీష్ అభిజ్ఞ ఓకే వెరీ గుడ్ నాన్న మరి లోపల వరకు కట్ చేసావా జాయల్ సర్కిల్ వరకు కట్ చేయనా పెటల్స్ చక్కగా దేనికదే లోపల వేసిన సర్కిల్ వరకు టచ్ అవ్వాలంతే ఇంకా లోపలికి వెళ్ళకూడదు ఆ సర్కిల్ వరకు టచ్ అవ్వాలంతే ఓకే స్థుతి వెరీ గుడ్ ఆశిష్ వెరీ గుడ్ నానా అందరు అయిపోతే చేద్దాం ఓకే వెరీ గుడ్ సెలీనా నేను చెప్పినట్లు ఆ లోపల వరకు అది కట్ చేయండి పిల్లలు చూడండి జయంత్ వెరీ గుడ్ కనిపిస్తుంది కదా అని ఇలాగా పూర్తిగా ఆ సర్కిల్ వరకు కట్ అవ్వాలి అందరు రెడీ అయిపోతే నా హ్యాండ్ మీ థమ్స్ అప్ చూపించినప్పుడు ఏం చేయాలో చెప్తాను ఓకే ఓరన్ వెరీ గుడ్ సెలీనా డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ మీ వెరీ గుడ్ చార్లెస్ వెరీ గుడ్ ఓకే సోనిక రోహిణి ఓకే జాయల్ వెరీ గుడ్ జాయల్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాయల్ రూత్ అండ్ జాయ్ ఓకే వెరీ గుడ్ నిషితా రిషిత అయిపోయిందా చేయలేదా అందరి దగ్గర ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ ఫ్రిస్కిలా ఓకే నాన్న కట్టిస్తా మరి చాలా టైం అయిపోయింది కదా ఒక్క ఫ్లవర్ అయినా రెడీగా ఉందా మీ దగ్గర ఒక ఫ్లవర్ రెడీగా ఉందా అందరికి మీ వాటర్ తో బౌల్ రెడీగా ఉందా అందరికి ఇప్పుడు ఎట్లా ఫోల్డ్ చేయాలి చెప్తాను చూడండి ఇలా ఉంది కదా ఈ పెట్టలు చూడండి నా ఇంకో ఇట్లా క్లోజ్ చేయండి
నేను ఎట్టి పెట్టాను చూడు, ఇది ఇదంతా కలరింగ్ కదా, ఇదంతా కలర్ తో ఉంది. నా వైపు ఉన్నది ఏంటో వైట్ గా ఉంది, నేను నాది నాకు కనిపిస్తుంది వైట్ ది, మీ అందరికి కలర్ కనిపిస్తుంది కదా, మీరు కూడా అట్లా నాకు కలర్ కనిపించేలాగా పెట్టండి, మీకు వైట్ లో కనిపించేలాగా. అప్పుడు మీరు దీన్ని క్లోజ్ చేయాలి, ఈ మధ్యలో ఈ సర్కిల్ ఉంది కదా దాన్ని ఇలా క్లోజ్ చేయండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, నేను అన్ని పెటల్స్ క్లోజ్ చేస్తాను. కనిపిస్తుందా అక్క పావని అక్క? కరెక్ట్ గా నేను అన్ని క్లోజ్ చేశాను. వరుసగానే చెయ్యాల, అది అట్లా చేయకూడదు, ఒకదాని తర్వాత లైన్ చెయ్యాలండి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ క్లోజ్ అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ మీ సర్కిల్ వరకు కట్ చేస్తే మీకు కరెక్ట్ గా ఫోల్డ్ అవుతుంది. అంతే, క్లోజ్ అయిపోయింది. అందరికి క్లోజ్ అయిపోయినాయా పిల్లలు? నేను త్రీ ఫ్లవర్స్ పట్టుకున్నాను పిల్లలు. అయిపోయిందా? ఇష్టనిష్ట చేస్తారా? ఒరేం చేస్తావా, హోల్డ్ చేస్తావా, థమ్స్ అప్ చేంజ్ చేశానక్క. పిల్లలు అయిపోయిందా? అందరిది హోల్డ్ చేస్తారా? అయిపోయిందక్క. ఓకే నాన్న, అక్క చెప్తారు. నిమ్మక్క వాయిస్ రావట్లేదు, మాట్లాడుతున్నారు అక్క? ఓకే, అందరు చేశారా పిల్లలు? నేను కెమెరా సెట్ చేస్తున్నాను. ఓకే ఓకే అక్క. ఓకే ఓకే, పిల్లలు అందరు సెట్ చేసుకున్నారా? మీరు ఓపెన్ అందరు ఫోల్డ్ చేసుకున్నారా పిల్లలు? అయితే మనకి వాటర్ లో వేసేది సాఫ్ట్ గా ఉండాలి, పెటల్స్ అన్ని పైన ఉండాలన్నమాట, అర్థమైందా? వాటర్ లో వేసేది సాఫ్ట్ గా సర్కిల్ ఉండాలి, మనం పైకి మాత్రం పెటల్స్ కనిపించాలి. వాటర్ లో పిల్లలు ఏం కనబడలేదు, కాపలా ఎలా కనిపిస్తుంది? ఇందాక పెట్టా చూడు, అప్పుడు కనిపించింది. చూడండి ఇంకో లైట్, ఇంకో లైట్ కూడా అదే ఇక్కడ వేసావా? ఓకేనా, ఇంకా దగ్గరకు పెట్టనా? చాలా అలా పెట్టు, అంతేం కరెక్ట్. ఓకే, మరి పైకి పెటల్స్ ఉండాలి ఫోల్డ్ చేసినవి. మరి ఇదిగో పిల్లలు చూడండి, ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఫోల్డ్ చేసిన పెటల్స్. ఇవి ఈ బ్యాక్ పోర్షన్ ఊరికే సాఫ్ట్ గా ఉంది కదా, అది బ్యాక్ పోర్షన్ అంట. ఈ బ్యాక్ పోర్షన్ ఉన్నదే మనం వాటర్ లో డిప్ చేయాలి. అలాగా ఇట్లా వేసేయండి, అంతే. మీ ఫింగర్స్ కూడా టచ్ చేద్దాం, అంతే. అలా వాటర్ లో వేసాను. ఇప్పుడు చూడండి పిల్లలు అట్లా ఏమవుతుంది.
కనిపిస్తుందా? అక్క నాది వాటర్ లోకి సింక్ అయిపోతుంది అక్క. ఏమ్మా వస్తున్నాయి కదా అడుగబ్బా. వెరీ గుడ్ నాన్న సెలీనా, ఎట్లా వేసావు డైరెక్ట్ ఫ్లవర్ వేసేసావా? అందరూ ఒకసారి ఆగండి, లేకపోతే ఒక్క తర్వాత ఒకరిని అక్క చేసింది స్పాట్ లైట్. వెరీ గుడ్ స్నేహిత, వాళ్ళకి చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్. రూత్ అండ్ జాయ్ అన్ని వేస్తారా? ఓకే పిచ్చుకున్నాయా? ఇంకెవరు రెడీగా ఉన్నారు చెప్పండి, వాళ్ళు స్పాట్ లైట్ చేద్దాం. ఎవరు రెడీగా ఉన్నారు? అబ్బి అబ్బి నా వాళ్ళు. ఓకే మీరు ఇప్పుడు చెయ్యండి. అదిగో నేను వేసాను చూడండి, వస్తుంది. ఎన్ని జాయిన్ వాళ్ళది వచ్చిందా? వా చార్లెస్ సూపర్ గా ఉంది నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది. ఆశిష్ మీరు అయ్యండి. వెరీ గుడ్, బాగుంది ఆశిష్. రుత్ జాయ్ సూపర్ గా ఉంది నాన్న. సెలీనా సూపర్ గా ఉంది, వెరీ గుడ్. జయన్ జాయల్ సూపర్. రోహిణి వెరీ గుడ్. జయంత్ అండ్ సోనిక ఇంకా వేయిల ఒకసారి వేసింది, ఒకసారికే పనికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కి మళ్ళీ ఇంకా ఫ్లవర్స్ తయారు చేసుకోవాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకెవరు చూపించలేదు అక్క? ఇంకా ఎవరు చూపించాలి? జయంత్ అండ్ సోనిక చూపించాలా? ఫ్రెస్ట్ మీరు అయిపోయింది కదా. భలే చాలా చాలా బాగా చేస్తాను. రిషిత రిషిత చూపించాను. కంగారు పడకండి, వస్తుంది నెమ్మదిగా. ఆ వాటర్ అలాగా దానికి స్ప్రెడ్ అయ్యేసరికి వస్తుంది అనమాట. షింక్ అయ్యేసరికి ఎన్ని చేస్తారు వీళ్ళు, వాళ్ళ మమ్మీ ఫాస్ట్. ఏది జాయ్ లిల్లీ అయిపోయిందా మీకు? శాన్వి పడేస్తే మమ్మీ వస్తారు బెత్తం పట్టుకొని. ఎవరికి? ఓకేనా, అందరు ఎంజాయ్ చేశారా? చాలా చాలా బాగుంది కదా, సూపర్ నాన్న. ప్రిస్కిల్లా వెరీ గుడ్, చాలా బాగుంది ప్రిస్కిల్లా, చాలా చాలా బాగుంది. ఓకే ఓవర్ అయితే మీ ప్లేస్ లో మీరు చక్కగా అట్లా పెట్టుకోండి. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ సడన్ గా అక్కడ వేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి ఇందాక లేవు కదా ఇంట్లోని గార్డెన్ ఎలా వచ్చింది అనుకుంటారు పిల్లలు వాళ్ళందరూ కూడా. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. సరే మీ మాటల్లో చెప్పండి మీకు ఎట్లా ఏమనిపించిందో ఈరోజు. రోహిణి ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది అక్క, తక్కువ సమయంలోనే మనం మంచి చేసాం అక్క. ఆకా చేయడం ఇంకా కలరింగ్ చాలా బాగుంది అక్క. వాటర్ లో వేసినప్పుడు అవి భలే వచ్చాయి అక్క. పెట్టేసరికి చాలా బాగుంది కదా. మరి ఆ వాటర్ ఎవరంటే ఏసయ్య. ఆ ఏసీలోకి మనం వెళ్తే
ఎంత సంతోషం కదా, ఏసే మనలోకి వస్తే ఎంత సంతోషమా కదా పిల్లలు. ఆ సంతోషాన్ని పొందుకోవాలంటే ఏసే మా హృదయంలోకి ఆహ్వానించాలి. మరి అలాగే మీరు చక్క మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అట్లా చెప్పండి, ఆ ఫ్లవర్స్ అక్కడ వేయండి చాలా అందంగా. ఇంకెవరైనా చెప్తారా పిల్లలు? ఓకే, ఆశిష్ అభిజ్ఞ ఆరెంజ్ చెప్తాడు. చెప్పనా? ఎంజాయ్ చేసావా? చేశానక్క. బాగుందా? బాగునక్క. బాగుంది. ఎప్పుడైనా చేస్తావా? చేస్తానక్క. వెరీ గుడ్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఎవరు ఉన్నారు? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే అయిపోయిందా? అయితే ఎవరైనా చెప్పడానికి రెడీగా ఉన్నారా? సన్వి, చార్లెస్, ఇంకెవరు? అక్క చాలా ఎంజాయ్ చేసాం అక్క. మేము చాలా ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్ నానా. వీక్ వీక్ కి ఒకసారి నేర్పించండి అక్క. మేము నేర్చుకుంటాం. వీక్ వీక్ ఒకసారి నేర్పిస్తారా? ఎవరైనా పాస్ వచ్చేటప్పుడు డెకరేషన్ బాగుంటది అక్క కదా. అక్క నేర్చుకోనికి బౌల్ ఇస్తానని నా వాటర్ బాటిల్ ఉన్న నీళ్ళన్ని పోసేసి ఫ్లవర్స్ పై అడ్జస్ట్ చేసేస్తాను అక్క. వావ్, వెరీ గుడ్. అప్పుడు మమ్మీ నాలుగు తంతది అక్క నిన్ను. మమ్మీ నాలుగు తంతది వాటర్ బాటిల్ నీళ్ళు అవజేసేసి తాగడానికి నీళ్ళు లేకపోతే. చార్లెస్ ఏం చెప్తాడు విందాం. చార్లెస్ ఏం చెప్తావు? బయట నుంచి ఫ్లవర్స్ తెస్తారు కానీ నేనైతే నా ఓన్ హ్యాండ్స్ తోటి నేను తయారు చేస్తాను. చార్లెస్ చాలా బాగా చెప్పాడు, వెరీ గుడ్ నాన్న. ఎస్ఐ కూడా అలాగే అందమైన పువ్వులాగా నిన్ను నన్ను చేసి చాలా సంతోషించారు పిల్లలు. మనం కూడా అట్లాయి కదా, కాబట్టి మనం ఏసే సంతోష పెట్టేలాగానే మనం ఉండాలి, సరేనా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా చెప్పడానికి ఇష్టంగా ఉన్నారా? వెళ్ళిపోదామా? ఓకే, నిశ్చితారిష్ట ఫైనల్. అరే మ్యూట్ లో ఉన్నా, మ్యూట్ వెళ్ళిపోయిందమ్మా. చెప్పండి. చాలా ఎంజాయ్ చేసాం అక్క, మ్యాజిక్ షో లా అనిపించింది అక్క. రావనుకున్నానక్క కానీ వచ్చాయి అక్క. చాలా సింపుల్ కదా, మీ ఫ్రెండ్స్ కూడా నేర్పించింది చాలా చాలా బాగుంటది. ఓకే, వన్ మినిట్ లో చక్కగా చేసి సడన్ గా మ్యాజిక్ చూపించచ్చు కదా మనం, చాలా చాలా బాగుంది. ఫైనల్ గా మరి అక్కల అందరి తరఫున పావని అక్క మాట్లాడతారు. అవునే అక్క, మీకు ఎలా ఉన్నాయి అక్క మా పిల్లలు చేసిన ఫ్లవర్స్? అక్క ప్రైజ్ పిల్లలు అందరూ చాలా చాలా ఎంగ్జైటీగా ఏదో అక్క చెప్పేస్తుందని ముందు గొడవ తెచ్చేసుకున్నారు, తర్వాత ఇంట్రెస్ట్ పెరిగిపోయి చాలా చాలా బాగా చేశారు అక్క. పిల్లలు చాలా ఎక్సలెంట్ గా చేశారు, నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు, ప్లస్ చేయడానికి కూడా పోటీ పడుతూ చేశారు అక్క. చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. వెరీ గుడ్, మరి థ్యాంక్ యూ అక్క, చాలా చాలా బాగుంది. మరి ఈ రోజు ఈ చక్కటి మన లెసన్ విన్నాం, చక్కటి ఫ్లవర్స్ మనం తయారు చేసాం. అందరి పక్షాన కవిత అక్క ప్రయత్నిస్తాం. ముగింపు ప్రార్థన వెళ్ళిపోదామా? శ్యామక్క ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. రాజేష్ అన్న చెప్తారు, మా పిల్లల్ని ఉద్దేశించి ఏమైనా మాటలు చెప్తారా? బాగుంది అక్క, డ్రాయింగ్ పిల్లలకి నేర్పిస్తున్న అట్లా మనం లెసన్ లా కాకుండా ఒక అప్పుడప్పుడు ఇలాగా నేర్పించడం వల్ల వాళ్ళ మనసులో అది ముద్రితం అయిపోతుంది. రాజేష్ అన్న మీకు సీక్రెట్ చెప్పనా? చెప్పండి. మీకు సీక్రెట్ చెప్పనా? ఆవిడ డ్రాయింగ్ టీచర్. అయ్యా, ట్రైనింగ్ అప్పుడు చాలా బొమ్మలు చూపించారు ఇప్పుడు లెసన్ చెప్పడానికి. ఆవిడ డ్రాయింగ్ టీచర్ కాబట్టి ఆవిడ చేసేస్తుంది. అక్క ఇంటి నిండా చాలా ఉండుంటాయి అట్లాంటివి. మీరు కూడా చేస్తా ఉంటారు రిబ్బన్స్ అవి, వర్డ్లెస్ బైబిల్ అట్లాంటివి చేశారు కదా. బాగుంది. అప్పుడు మ్యాజిక్ షోలో బాగా బెన్ని అన్నయ్య చూపించాడు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వృత్తాంతాల ద్వారా మనం చెప్పడం వల్ల పిల్లలు వాళ్ళ మనసు ముద్రితం అయిపోతుంది. పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి నేర్పించడానికి కూడా వాళ్ళు సింపుల్ గా చెప్తారు, వాటర్ అంటే ఏసయ్యా, ఫ్లవర్ మనం ఏసయ్యలాంటి వాటర్ లోకి వెళ్ళినప్పుడు మనం వికసిస్తాం, మన లైఫ్ బాగుంటుందని పిల్లలు సింపుల్ గా మెసేజ్ వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది.
మనందరి పక్షాన ఈరోజు కవిత కుమార్ మధ్య కవిత చెప్పి మరి ప్రేయర్ చేస్తారు ముగింపు ప్రార్థన మరి శ్యామక్క ఎవరు పర్లకు ప్రార్థన ఓకే కవిత స్తోత్రం 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 దేవా నజరేడ యేసురాజా మహోన్నతరాని బంగారు పాదములకు స్తోత్రం నాయన అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఏసయ ఈ మంచి సమయమందు ప్రభా ఏసయ మరొకసారి మేమందరం కలిసి ప్రభా తండ్రిని పాద సన్నిధిలో ప్రభా చేరి ప్రార్థన చేయడానికి మరి తండ్రి ఏసయ గురించి ప్రభా నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం నాయన అయా ఇంతవరకు కూడా నడిపించిన అక్కవలను బట్టి నీకు స్తోత్రం నాయన అయా బిడ్డకి ఇచ్చిన తలాంతుని బట్టి నీకు స్తోత్రం నాయన తండ్రి ఎంతగానో ప్రభా ఒక చిన్న క్రాఫ్ట్ ద్వారా తండ్రి ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ప్రభా ఏసయ బిడ్డలకి ప్రభా ఏసయ ఎంత మంచిగా ప్రభా అర్థమయ్యేలాగన ప్రభా మా మన జీవితం ఏసయలో ఉన్నప్పుడు తండ్రి మేము ఎంతగానో ప్రభా వికసిస్తామని సంతోషముగా ఆనందంగా సమాధానముగా ఉంటామని తండ్రి మరి వాక్యం విని ఉండగా ప్రభా నీకు స్తోత్రం నాయన పరిశుద్ధుడా జీవాధిపతి జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడల జీవితం అంతటిలో ప్రభ మీరు తోడు నీడగా ఉండండి ప్రభా బిడలు ఈ క్రాఫ్ట్ ఈ యాక్టివిటీ ద్వారా ప్రభా వాళ్ళ స్నేహితులకు నీ గురించి నేర్పించలాగా నా సహాయం చేయండి ప్రభా పరిశుద్ధ ఇంతవరకు కూడా తండ్రి మాకందరికీ ఓపికతో సహనంతో ప్రభా ఏసయ మరి తండ్రి ఏసయ నీ యొక్క చక్కటి వాతావరణంలో ప్రభా ఏసయ నీ సన్నిధిలో మరొకసారి ప్రభ మేమందరము సజీవ లెక్కంలో ఉండి ప్రభా ఏసయ నిన్ను ప్రభా ఏసయ స్తుతించుటకు కొనియాడుటకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం నాయన ఇంకను ప్రభు రాబోతున్న దినంలో కూడా తండ్రి ఏసయ మేము ఎటువంటి విషయంలో కూడా భయపడకుండా బెదరకుండా దిగులు పడకుండా తండ్రి నీలో మాత్రమే తండ్రి ఎదుగుటకు ఆధ్యాత్మికంగా బలపడుటకు సహాయం చేయండి తండ్రి ఇంతవరకు ప్రభు మాకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నాయన పిల్లలందరినీ తండ్రి ఏసయ నీ మార్గంలో చక్కగా బలపరచండి తండ్రి నీకే స్తోత్రం తండ్రి ఒక వాళ్ళనందరినీ కూడా ప్రభా పాస్టర్ సార్ ని కూడా ప్రభాని హస్తానికి అప్పగిస్తున్నాం తండ్రి ఇంకను ప్రభా వాళ్ళు తండ్రి చిన్నపిల్లల మధ్య ప్రభా పరిచర్యని ప్రభా కొనసాగించుటకు శక్తి బలం అనుగ్రహించమని ఈ సాయంకాల సమయం మందు నాకు ఇచ్చిన ప్రార్థనకై నీకే వేలాది వేలు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది మనవి నజరేయుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి నీ నామం పరిశుద్ధ నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమియందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు దయచేయము మా రుణములు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము మమ్మల్ని శోధనానికి నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom, thy will be done on earth. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Welcome to the Tandi Nina Mama Pashpashinkaka, me Raju Chinkaka. Antina Nen Ahan Nen Magdaikema. Welcome to the Tandi Nina Mama మీ నామం పరిశుద్ధ పరిశుభ్రుడు కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పాలకు నెరవేరినట్లు భూమి అందరు నెరవేరం కాక మా కాంతులు అంతీరా ఆహ్వాన్ నేర్మకు దయచేయం మరణస్థు సంతం ప్రకారం నాకు చెందండి మామూలు చూడటాక కింది తప్పించి ఇంకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఏ అన్న తండ్రి ఆమె దీవెన తండ్రి యొక్కయు కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు నిత్యము మనందరికి తోడై ఉండి నడిపించిన గాక ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు.
మనందరం కూడా ఈ రోజు చేసిన ప్రతి ప్రేయర్ పాయింట్ జ్ఞాపకం చేసుకోండి, రేపటి వరకు ఆ ప్రేయర్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ మీ ఫ్లవర్స్ తో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అక్క హోంవర్క్ ఏంటి?